Hi guys and welcome back to my channel. NUZVID-VLOGS. అలాగే గైస్ మనం ఇప్పుడైతే ఇంకొక రోల్ అవుతున్నాం. ఇక మనకి ఏంటంటే నంది వాహనం మీద కూర్చున్న గణపతి మనకి ఇక్కడ కిరీటం అయితే శివుడు అయితే ఇచ్చాడు. దీనికి ఇంకా అయితే పెయింటింగ్ అయితే వర్క్ ఇంకా అవ్వాలి దీనికి పెయింటింగ్. అట్లా కొంచెం ముందుకెళ్తే మూషిక వాహనం మీద కూర్చున్న గణపతి అక్కడ ఏంటంటే మనకి ఇది రథం వాళ్ళు ఇవి ఏంటంటే ఇవి చిన్నవి లాస్ట్ ఇయర్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ గణపతులు లాస్ట్ ఇయర్ గణపతులు. ఇది ఏంటంటే కొద్దిగా చిన్నవి గణపతులు నంది వాహనం మీద కూర్చున్న విగ్రహం మనకి అయితే గణపతి. ఇలా మనకి ఇదే రోజు కొంచెం ముందుకెళ్తే పాగా గణపతి అయితే మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి పాగా గణపతులు. తలపాగా గణపతులు పేట మీద కూర్చొని ఉన్నాడు మనకి అయితే గణపతి. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ బుల్లి మీద కూర్చున్న గణపతి ఇది మనం ఇంతకుముందు చూసింది. ఇదే రోలో మనం ఇంతకుముందు చూసింది మోడల్ ఇది. రైట్ సైడ్ బుల్లి మీద కూర్చున్న గణపతి లెఫ్ట్ సైడ్ పాగా గణపతి. కోటింగ్ అనేది చాలా బాగుంది. ఇది ఫస్ట్ కోట్ అయితే అయింది మనకి ఇక్కడ. ఏంటంటే మహారాజ్ విగ్రహం అయితే ఉంటుంది మనకి ఇక్కడ మహారాజ్ భవన్ ఉంటుంది. సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంది. కిందకి ఏంటంటే మనకి ఇక్కడ జింక అయితే ఇచ్చాడు. ఇక్కడ కింద పక్కనే మూషిక వాహనం కూడా ఇచ్చాడు. కొంచెం ముందుకెళ్తే బాగా గణపతులు ఇవి లెఫ్ట్ సైడ్ సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ రోజులకి అయితే వెళ్దాం. అలాగే గైస్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఇంకొక మోడల్ మనం ఇంకొక రోల్ అవుతాం. బుల్లు మీద కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లు నెమలు అయితే మనకి ఇచ్చాడు. ఇక్కడ నెమలు కూడా డీటెయిలింగ్ అని పెయింటింగ్ అని వరకు చాలా చాలా బాగుంది. బుల్లు మీద కూర్చున్న గణపతి ఇది మనం ఇంకొక రోల్ అయితే ఉన్నాం కదా. ఇక్కడైతే ఇంకొక మోడల్ అయితే ఉన్నది. ఇక్కడ మనకి పంచ కలరు లెమన్ గ్రీన్ అంటారు మెల్ల వేసుకునే షాల్వా పింక్ కలర్. బాడీ కలర్ ఏంటంటే అది ఆ బాడీ కలర్ అయితే ఇచ్చారు మనకి అది యాస్టీజ్. అలాగే ఇదే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఉన్నవి సేమ్ గణపతులు. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ అలానే మెల్లో నాగబాము ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలానే కింద మూషికుడు చిన్నగా అటు ఇటు అటు శివుడు ఇటు పార్వతి మధ్యలో మూషికుడు. అలాగే మనం ఇద్దరు ముందుకెళ్తే కొద్దిగా లెఫ్ట్ సైడ్లో శివుడు పార్వతి ఉన్న గణపతులు రైట్ సైడ్ ప్లేన్. ఇదేంటంటే మనకి స్టాండర్డ్ మోడల్ అంటారు దీన్ని. స్టాండర్డ్ పేట మీద కూర్చున్న గణపతి ఇది సింగిల్ పీస్ మోడల్ అంటారు దీన్ని. పింక్ అండ్ వైట్ కాంబినేషన్. లెఫ్ట్ సైడ్లో శివుడు పార్వతి మోడల్లో లైట్ బ్లూ అండ్ పింక్ వినాయకుడికి బాడీ కలర్ ఇచ్చి అందమా. ఇక్కడ వినాయకుడు ఏంటంటే మన ఇక్కడ తామర పుష్పం మీద అయితే మన ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మనకి ఎదురు చూసుకుంటే ఇక్కడ మనకి ఇది రథం వాళ్ళు ఇది పైన ఏనుగు. అలానే అటు రథం వాళ్ళు మూషిక వాహనం అదే మూషిక లాగుతున్నట్టు ఉంది మనకి ఈ రథాన్ని. ఇది కూడా సేమ్ మోడల్ ఇది కూడా రథం మోడల్. అలాగే కొంచెం ముందుకెళ్తే అట్లాగే మన ఇంకొక రోజు అయితే వచ్చాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ సింహాసనం మీద కూర్చున్న మోడల్ అయితే మనకి ఇది విగ్రహం. దండం పెట్టుకున్నట్లు ఈ స్కిన్ కలర్
ఇది లేటింగ్ అయితే చాలా బాగా మెరుతున్నవి, సెమీ గ్లాసీ ఫినిషింగ్ ఫినిషింగ్ కాబట్టి ఇది మనకి మండపంలో పెట్టినా కానీ ఆ లైటింగ్ కూడా చాలా బాగా అయితే ఫేస్ గ్లోయింగ్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఇది రైట్ సైడ్లో ఇవి రైట్ సైడ్ అయితే మన ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ బాగుంది వినాయకుడికి. మన ఇక్కడ విగ్రహం మన ఇక్కడ ఇంకా పెండింగ్ వర్క్ ఏంటంటే అంటే మనకి స్టార్ట్ అయ్యి కూడా వర్క్ ఒక వారం అయితే అవుతుంది. అట్లా మనకి లెఫ్ట్ సైడ్ సింహాసనం మీద కూర్చొని గణపతి, రైట్ సైడ్ మూషిక వాహనం మీద కూర్చున్న గణపతి ఇది మనకి రైట్ సైడ్.